పిల్లి శకునము. అనగనగా ఒక ఊళ్ళో దానప్పనతను ఉండేవాడు. అతను ప్రతిదినము భిక్షమెత్తుకొని వస్తే అతను అతని పెళ్ళం జీవిస్తూ ఉండేవారు. ఒకనాడు దానప్ప తెల్లవారుజామునని లేచి స్నానం చేసి జోలి తగిలించుకొని భిక్షాటనకు సిద్ధమయ్యాడు. బయలుదేరబోతూ ఉండగా అతనికి వాకిట్లోనే పిల్లాటం వచ్చింది. పిల్లాటం వస్తే అశుభము, ఈవాళ భిక్షాటనికి పోవద్దు అని అతనిని పెళ్ళం చాలా బ్రతిమాలింది. అయితే మన దానప్ప వింటేగా అతనికి ఇలాంటి పిచ్చి నమ్మకాలేవీ రుచించవు. అందుచేత భార్య మాటలు పెడచెవిని పెట్టి భిక్షాటనకు బయలుదేరాడు. మొదట అతడు ఒక ఇంటి వద్ద నిలిచి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఫలముంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మన దానప్పకు ఆదిశేషుడు జ్ఞప్తికొచ్చాడు. ఆదిశేషుడు ఈ సమస్త భూమండలమును తన ఫణములపై మోస్తూ ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు కదా, అతనిని వేడుకుంటే ఏమైనా ఫలముండనేమోనని ఆదిశేషుని పేరట పవలించితివా ఓ శేషయ్యా పవలించితివా అనే పాటను గట్టిగాను మృదు మధురంగాను పాడాడు. ఆ ఇంటాయన పేరు వెంకటశేషయ్య. ఇరుగు పొరుగు వారు అతనిని శేషయ్య అనే పిలిచేవారు. ఆ రోజు శివరాత్రి అవటం చేత అతడు రాత్రంతా జాగారం చేసి సినిమాకు మూడవ ఆటకు కూడా వెళ్ళి వచ్చి పాదరక్షలైన విప్పకుండా పడుకొని సుఖనిద్రలో ఉన్నాడు. మన దానప్ప పాట వినేసరికి శేషయ్యకు మహా కోపం వచ్చింది. నిద్రాభంగము చేసినది ఒక కారణం, తనని పేరుతో పిలిచి లేపడం మరొక కారణంగా తీసుకొని కోపంతో బయటికి వచ్చి మన దానప్పకు అర్ధచంద్ర ప్రయోగము పాదరక్ష పూజ రెండూ గావించాడు. అక్కడి నుండి బయలుదేరి మన దానప్ప మరొక ఇంటి పద్ద చేరుకున్నాడు. అప్పుడు మన దానప్ప ఇలా అనుకున్నాడు, ఆదిశేషుడికి నాపై దయచూపలేదు, శ్రీరామచంద్రుడు దయాస్వరూపి కదా, అతనిని స్మరించినచో కృప కలుగునేమో అనుకుని పూర్వం శ్రీరాముడు సీతతో కూడా అరణ్యములకు పోవునప్పుడు దశరథుడు పుత్రశోకం చేత పాడిన పోవుచున్నావా ఓ రామయ్యా పోవుచున్నావా అనే పాటను దుఃఖరసముతో గానం చేశాడు. ఆ ఇంటాయన పేరు రామయ్య. అతనికేదో గొప్ప జబ్బు చేసి అటో ఇటో అనే స్థితిలో కూడా ఉన్నాడు. బంధువులందరూ అతని చుట్టూ గుమిగూడి అతని కోసం విలపిస్తూ ఉన్నారు. మన దానప్ప పాట వినేసరికి వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. చనిపోకముందే వీడు శకుని పక్షిలాగా ఇలా పాడుతున్నాడు అని వారు బయటకు వచ్చి మన దానప్పకు బాగా మంగళహారతి గావించారు. తన దురదృష్టమును తానే నిందించుకుంటూ మన దానప్ప మరో ఇంటికి దారితీశాడు. అప్పుడు మన దానప్ప ఇలా అనుకున్నాడు, ఆదిశేషునుకు నాపై దయ లేకపోయింది, శ్రీరాముడు దయామయుడని అతనిని వేడినా అతడు కూడా కటాక్షించలేదు. మగవారి హృదయము కఠినశిల వంటిది, స్త్రీ హృదయము వెన్నవలే చాలా మెత్తనిదని పెద్దలు చెప్పుదురే. ఆ సీతమ్మ వారిని స్తోత్రించినచో ఆమెకైనా నాపై దయ కలగకపోవునా? ఈ విధంగా అనుకుంటూ మన దానప్ప మరో గుమ్మ ముందు ఆగాడు. అప్పుడు మన దానప్పకు సీతాదేవి లంకలో చెరపెట్టబడినప్పుడు ఆంజనేయుడు ఆమెను అశోకవనమునందు కనుగొన సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఆ సమయంలో ఆంజనేయుడు పాడిన కనుగొంటినమ్మ సీతమ్మ నిన్ను కనుగొంటినమ్మ సీతమ్మ అనే పాట తలపుకు వచ్చి ఆ పాటను గంభీరంగాను రాగయుక్తంగాను పాడసాగాడు. ఆ ఇంటావిడి పేరు సీతమ్మ. ప్రొద్దున్న ఆమె పెరటిలో స్నానం చేస్తూ ఉంది. ఆ పెరటుగోడ వానచేత అక్కడక్కడ కొద్ది కొద్దిగా పడిపోయింది. కానీ ఇక గత్యంతరం లేక ఆమె అక్కడనే ఎట్లో దడబడా స్నానం చేస్తుంది. మన దానప్ప పాట వినేసరికి సీతమ్మ గుండెలు గుండెల్లో లేవు. నిజంగా తనని ఆ దానప్ప చూసే ఆ పాట పాడుతున్నాడు అనుకుంది. స్నానం చేసి చప్పున చీర కట్టుకొని ఒక మూల నుంచి పాత చీపురు కట్ట తీసుకువెళ్ళి మన దానప్పను చడమడా 4 గేట్లు వీపుపై బాదింది. కుయ్యో బర్రో అనుకుంటూ మన దానప్ప ఇంటి ముఖం పట్టాడు. దానప్ప పెళ్ళం వీపుపై నుండే వాతలు చూచి సంగతి ఏంటని అడిగింది. దానప్ప జరిగిందంతా పోసగుచ్చినట్లు పెళ్ళంతో చెప్పుకున్నాడు.
నేను మొదట్లోనే చెప్పలేదా, పిల్లాడ్డం వచ్చింది ఇవాళ ఎక్కడికి వెళ్ళొద్దని. నేను ఎంత బ్రతిమాలినా విన్నావా? తగిన శాస్తి జరిగింది, నీకు కావలసిందేలే అని ఆమె కూడా బాగా చివాట్లు పెట్టింది. పాపం, ఇదంతా పిల్లి మహిమే అనుకుని ఇంకెప్పుడు పిల్లడ్డం వస్తే ఎక్కడికి వెళ్ళనని మన దానప్ప తీర్మానించుకున్నాడు. చూశారా, ఇందులో పిల్లి తప్పు మాత్రం ఏముంది, అన్నీ అలా కలిసొచ్చేగాని.